హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. చూస్తున్నారు కదా, ములక్కాడ కోడిగుడ్లు పచ్చిరెలతో కూర చేసి చూపిస్తున్నాను. ఇదేం కాంబినేషన్లో కర్రీ చేస్తున్నారని అనుకుంటున్నారా? మా వెస్ట్ గోదావరిలో చాలా కామన్గా చేసే కర్రీ ఇది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, మసాలా కూడా వేయాల్సిన అవసరం లేదు. కూర అయితే రుచి చాలా బాగుంటుంది. ముందుగానే ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను నేను. ఇంకా పచ్చిరెలు కూడా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. గుడ్లు ఉడికించి పొట్టు తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని, బాండి హీట్ అయ్యాక ఆయిల్ కూడా వేసుకొని తగినంత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసి స్టవ్ని స్లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇలా స్లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. చూడండి, కాస్తంత కలర్ చేంజ్ అయినాయి కదా. ఇలా కలర్ చేంజ్ అవుతున్నప్పుడే ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న పచ్చిరెలను కూడా ఇందులో వేసేసుకొని అన్నీ కలిసేటట్టుగా ఇలా వేపుకోవాలి. ఇలా వేపిన తర్వాత మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు స్లో ఫ్లేమ్లోనే వేగనివ్వండి. చూడండి, 2 నిమిషాలు వేగిన తర్వాత ఇలా వచ్చింది. ఇప్పుడు ఇందులో రాళ్ళ ఉప్పు తగినంత వేసుకోవాలి. కొంచెం అంత పసుపు కూడా యాడ్ చేసేసుకొని మొత్తం ఇవన్నీ కలిసేటట్టుగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్నాక మూత పెట్టేసుకొని ఇంకొక 2 నిమిషాలు అయితే స్విమ్లోనే వేయించుకోండి. 2 నిమిషాలు వేగిన తర్వాత ఇలా వస్తుంది చూడండి, నూనె కూడా పైకి తేలింది కదా, అంటే ఈ 2 బాగా వేగిపోయినాయి అని అర్థం. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ములక్కాడ ముక్కల్ని కూడా మొత్తం అన్నిటినీ ఇలా వేసేసుకోవాలి. ఇలా వేసుకున్నాక కారం కూడా, తగినంత కారం కూడా వేసేసుకొని అన్నీ ఇలా కలిపేసుకొని పొట్టు తీసి పెట్టుకున్న గుడ్లు రెడీ చేసి పెట్టుకున్నాం కదా, వీటిని కూడా ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి. గుడ్డకైతే నేను ముందే నాట్లు పెట్టేసుకున్నాను చూడండి, ఎందుకంటే వీటికి అలా పెడితేనే ఉప్పు కారం బాగా పడుతుందన్నమాట. ఇలా అన్నీ వేసుకున్నాక ఒక గ్లాస్ వరకు నీళ్ళు అయితే వేసేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి హై ఫ్లేమ్లోనే ఒక 3 నిమిషాలు ఉడికించాలి. 3 నిమిషాలు ఉడికిన తర్వాత హై ఫ్లేమ్లో కర్రీ అయితే ఎలా వస్తుంది. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ నీరంతా ఎగిరిపోయేంత వరకు ఉడికించుకోవాలి. అప్పుడే కర్రీ టేస్ట్ ఇంకా బాగుంటుందన్నమాట. చూడండి, నీరంతా ఎగిరిపోయింది కదా. అంతే, ఎంతో రుచికరంగా ఉండే ములక్కాడ కోడిగుడ్డు పచ్చిరెల కూర అయితే రెడీ అయిపోయింది. ఎలాంటి మసాలాలు వేయకుండానే కూర అయితే చాలా చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇలా చేసి చూడండి. నా వంటలు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.